పంటలు వేస్తున్నాడు, భూసారం ఎట్లా పెంచుతున్నాడు, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దయచేసి రేవంత్కు నాకు మనస్ఫూర్తిగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా. ఇవన్నీ మన రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, స్టెబిలిటీ రావాలి రైతులకి. ఎంతసేపు కేసీఆర్ పాలనల మస్తు కథలు చెప్పిండండి కేసీఆర్, భూసార పరీక్షలు చేస్తా అన్నాడు. కోఆర్డినేట్స్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కలిపి కోఆర్డినేట్స్ ఇచ్చి బ్రహ్మాండమైన పంటలు, ఏ పంటలు తెలంగాణలో పడితే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి. అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. అయి ఏ మాట కామాట, కేసీఆర్ నడిపిన రోజులు, ఉద్యమం నడిపిన రోజులు పులే పులి, కాస్త పొరగాలు చేయబట్టి పిల్లి తయారైంది. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు, 15 ఏళ్ళు గదెనెక్కించిండ్రు. ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు, కేసీఆర్ పార్టీ బలైపోయింది, మళ్ళా పార్టీ లేచేది లేదు, పెట్టేది లేదు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు, ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది, సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వరి తప్ప వేరే పంట వేయద్దు, రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి, ప్రభుత్వం కొంటేనే వాళ్ళకు పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి, ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం? కేసీఆర్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు ఆయన, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసింది. నట్టేట పోరగాళ్ళ కోసం నట్టేట ముంచిండు తెలంగాణ అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ రే వీళ్ళు వచ్చి వీళ్ళు అదే పాట పట్టిండు, మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాలని ఉమ్మడి